వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? చాలామంది ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కొంతమంది ముందే తీసుకుందాం అని చెప్పి ఒక ఆలోచన చేస్తే, చాలామంది ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కూడా మనకుండా ఇన్ఫర్మేషన్ పెట్టి మనం చెప్పగలుగుతున్నాం. అయితే ప్రతి 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్లకి ఈ రియల్ ఎస్టేట్ సంబంధం ఏంటి? ఎందుకు రియల్ ఎస్టేట్ ఎలక్షన్ ముందుగా తీసుకుంటే తక్కువ ప్రైజ్లో వస్తాయి, తర్వాత ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని చెప్పి కొంతమంది ఆలోచిస్తే, లేదు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, తర్వాత చేంజెస్ అయితే పొరపాటు పడతాయని చెప్పి కొంతమంది ఆలోచనలు అయితే ఉన్నాయి. అసలు నిజంగా ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్గా రైట్ టైం అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. ప్రస్తుతం మనతో పడుతున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ రవిచంద్ర రెడ్డి గారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తీసుకుంటాం. నమస్తే. నమస్తే అండి. ఏంటి, చాలామంది ఎలక్షన్లు వస్తున్నాయి, కొంతమంది ఇప్పుడే తీసుకుందామని చెప్పి, అంటే బిజినెస్ కొంతమంది స్ట్రాటజీ తెలిసిన వాళ్ళు ఏంటంటే ముందే తీసుకుంటే కొంచెం తక్కువ రేట్లు వస్తాయి ఈ టైంలో, తర్వాత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కొంతమంది అనుకుంటే, ఎందుకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీసుకుందాం, ఇప్పుడు పూర్తిగా పరిస్థితులను చక్కబడిన తర్వాతే మనం ముందుకు వెళ్తేనే మనం పెట్టిన ఇన్వెస్ట్స్ మళ్ళీ మనకి మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. ఎందుకు ఈ ఎలక్షన్లకి ఈ రియల్ ఎస్టేట్ రంగానికి కొంచెం దగ్గర సంబంధాలు అండి? ఎస్ సార్. సో అంటే మీరు అడిగే క్వశ్చన్ చాలా, అంటే ఇది మన రియల్ ఎస్టేట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఎలక్షన్స్ ఎఫెక్ట్ అయితే ఉండదండి హానెస్ట్లీ, ఎందుకంటే ఇది ఒక అంటే కొనేవాళ్ళు పర్చేజెస్ ఒక డైనమాలు ఉన్నారు. అయ్యో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రేట్లు తగ్గుతాయా పెరుగుతాయనే డైనమాలు ఉన్నారు. సో మన హైదరాబాద్లో గ్రోత్ అనేది ఉంటుందండి, ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ లొకేషన్, కొన్ని లొకేషన్స్లో 30% గ్రోత్ ఉన్నదండి, కొన్ని లొకేషన్స్లో 40% గ్రోత్ ఉన్నదండి. సో అదైతే తగ్గదండి, వాట్ ఎవర్ గవర్నమెంట్ మారుతుందా ఉంటుందా అనేది పక్కన పెడితే. సో లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. సో అదే గవర్నమెంట్ కంటిన్యూ అయినా కూడా దీనివల్ల మనకు వచ్చే ఎఫెక్ట్ ఏమీ లేదండి. మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను దాదాపుగా 7 ఇయర్స్ నుంచి ఉన్నాను. 7 ఇయర్స్ అంటే ఒక ఎలక్షన్ మీరు చూసేసారు? చూసాను. గతంతో పోల్చుకుంటే, అంటే గతంలో ఎలక్షన్లు వచ్చాయి, రియల్ ఎస్టేట్ రంగం అయితే ఎప్పుడు డౌన్ అయితే అవ్వలేదు. ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత చూశారు, అంటే ఎలక్షన్ ముందు కొన్న వాళ్ళు మీకు చాలా మంది కాల్స్ చేస్తుంటారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ గవర్నమెంట్ వస్తే ఎవరికి తెలియదు కాబట్టి ఆ తర్వాత కొన్న వాళ్ళు, ఇద్దట్లో ఎక్కువ ఎవరికి బెనిఫిట్ జరిగిందంటే మీరు ఏం చెప్పారు సార్? హానెస్ట్లీ కొనుక్కున్న వాళ్ళకే జరిగింది. అంటే ఏది, ఎలక్షన్ ముందు కొన్న వాళ్ళు? ఎలక్షన్ ముందు కొనే వాళ్ళకి జరిగింది. ఎందుకు ఎలక్షన్ ముందు అంటే ప్రైజెస్ తక్కువ అంటే ఆల్మోస్ట్ గ్రోత్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది కదండి. సో అంటే ఎలక్షన్స్ వల్ల పెరిగింది అని నేను చెప్పలేను, ఎలక్షన్స్ జరగకపోయినా కూడా ఆ గ్రోత్ అనేది ఉంటూనే ఉంటుంది అండి, దానివల్ల మనకు ఎఫెక్ట్ ఏం లేదు. మన ప్లస్ పాయింట్ ఏంటంటే మనకున్న గవర్నమెంటు మార్కెట్ని సపోర్ట్ చేస్తుందండి. అంటే ఏ విధంగా సపోర్ చేస్తుందంటే రకరకాలు అన్ని లొకేషన్స్ని వాళ్ళు బేస్ చేసి వర్క్ చేస్తున్నారండి, ప్రతి లొకేషన్కి హైప్ ఇస్తున్నారు. అంటే నాట్ ఓన్లీ ఐటీ సెజ్, ఇటు హైటెక్ సిటీ గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనుకుండా మన ఐటీ చాలా కొత్త సెజెస్ డిక్లేర్ చేశారండి, కొల్లూరు అని, టుండిగల్ అని, ఇటు ఆదిభట్ల అని. సో ఒక లొకేషన్ స్పెసిఫిక్ కాకుండా మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి లొకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. నాట్ ఓన్లీ ఐటీ సెక్టర్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి. మీకు తెలిసిందే ఫాక్స్ కాన్ కూడా ఇప్పుడు రాబోతుంది మన హైదరాబాద్కి. సో నాకు అడిగితే ఎవ్రీ లొకేషన్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్. అంటే ఈ ఏరియా లాస్ అవుతుంది, ఆ ఏరియా ప్రాఫిట్ అవుతుందని లేదండి, ప్రతి ఏరియా కూడా గ్రో అవుతుంది. 360 డిగ్రీలు మొత్తం. ఎస్, 360 డిగ్రీస్ ఇప్పుడు మంచి హైప్లో ఉందండి. కొంచెం రేట్లు అటు ఇటుగా లొకేషన్ బట్టి మనకి కొన్ని ఏరియాలో తక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాలో ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి మనం పరిశీలించామంటే సార్, కొనుగోలు శక్తి అంటే ఇట్స్ మెయిన్, ఎక్కువ ఐటీ వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా, బిజినెస్ చేసే వాళ్ళు చేస్తున్నారా? అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది, అంటే ఇప్పుడు ఒక ప్లాట్ కొన్నారనుకోండి, అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికో, లేకుంటేనేమో ఒక చిన్న గెస్ట్ హౌస్ కట్టుకోవడానికో అలా కొంటున్నారా, లేకుంటే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ ప్రాపర్టీ ఎక్కువ రిటర్న్స్ కోసం వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నారు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ప్లాట్ ఎవరు కొంటున్నారని మీకు చెప్తాను. ప్లాట్ అనేది ఎప్పుడు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. ఫస్ట్ ఎప్పుడు ఒక కన్స్ట్రక్టెడ్ యూనిటే కొందాం అనుకుంటారు ఎవరైనా కూడా. బయ్యర్ ఫస్ట్ నాకు సొంత ఇల్లు ఉండాలి, నాకు ఫ్లాట్ ఉండాలి, నాకు విల్లా ఉండాలని అనుకుంటారు. సో ఫస్ట్ వాళ్ళు కొనేది విల్లా కానీ ఫ్లాట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ యూనిట్. వాళ్ళ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ప్లాట్స్ అండి. ఎందుకంటే వాళ్ళకి చూడండి, ప్రతి ఒక్కరు ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో యావరేజ్ ఇన్కమ్ పెరిగింది కంపేరింగ్ టు లాస్ట్ 5-6 ఇయర్స్, ఇప్పుడు బాగా పెరిగిందండి. సో అంటే నాకు తెలిసి రియల్ ఎస్టేట్కి ఈక్వల్గా గ్రో అవుతుంది ఇన్కమ్ కూడా. సో జనాలు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వచ్చిందండి.
ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే బిఫోర్ కోవిడ్ బాగా ఖర్చు పెట్టేవారు డబ్బులు. ఈరోజు అమ్మ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఖర్చు పెట్టకూడదు, ఎందుకంటే డబ్బులు ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదని వాళ్ళు దాచుకొని దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్, ఇంకా అదర్ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో నాకు తెలిసి 60% మేజర్ ఇన్వెస్ట్మెంట్ మన రియల్ ఎస్టేట్కే వస్తుందండి. సో ఎటువంటి వాళ్ళు ఈ ప్లాట్స్ కొంటారు అనేది నేను చెప్పబోతున్నానండి. లైక్ మీకు ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు, వాళ్ళు మనీ సేవ్ చేసుకొని, ఎందుకంటే ప్లాట్ అనేది ఎప్పుడు మనకి దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుందండి, ఎప్రిషియేషన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కన్స్ట్రక్టెడ్ యూనిట్స్ మీద చేయరండి, వాళ్ళు ప్లాట్సే కొంటారు. మేబీ మనీ ఎక్కువ ఉంటే ఎకర్స్లో కొంటారు, తక్కువ ఉంటే 200 గజాలు, 500 గజాలు, 1000 గజాలు అట్లా కొని ఇన్వెస్ట్ చేసి ఉంచుతున్నారండి. సో నాకు తెలిసి నాకు ఒక పర్సను మొన్న రీసెంట్గా పరిచయం అయ్యారు, ఆయనకి తుక్కుగూడలో ప్లాట్ ఉందండి. ఈరోజు ఆయన 30,000 అమ్ముతానంటున్నారు గజం. నేను అడిగాను, సార్ మీరు ఎంత కొన్నారంటే 5,000 కొన్నా అన్నారు. ఎప్పుడు? ఒక 7 ఇయర్స్ బ్యాక్. సో ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్, ఈజ్ అ లైవ్ ఎగ్జాంపుల్. అంటే రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత అందరూ అటువైపే చూస్తారు, అంటే కొత్త టెక్నాలజీ వస్తే మోడర్న్ వ్యవసాయం చేస్తారని చెప్పి అంటున్నారు. అంటే మీ రియల్ ఎస్టేట్ రంగం సంబంధించి ఇది చాలామంది హైదరాబాద్కు 50 కిలోమీటర్ల పరిధిలోనే మీరు వెంచర్స్ చేయటం కానీ ప్లాట్స్ సేల్స్ కానీ ఏదైనా జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఒక ఇన్వెస్టరు ఒక 100 కిలోమీటర్లు అవతలకు వెళ్ళి ఫార్మ్ ల్యాండ్స్ కావచ్చు ఇలాంటివి కొని ఇన్వెస్ట్ చేయకూడదంటే మీరేం చెప్పారు? ఎస్, సో అఫ్కోర్స్ ఫార్మ్ ల్యాండ్ కొనాలంటే మనం దూరం వెళ్ళాలండి, 50 కిలోమీటర్స్ దాటే తీసుకోవాలి. సో మీరు చెప్పినట్టుగా కొత్త టెక్నాలజీస్ కూడా వచ్చాయి మనకి, భవిష్యత్తులో ఇంకా డిమాండ్ పెరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒక 100 కిలోమీటర్లు దాటి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కొనుక్కొని ఒక ఫార్మ్ గెస్ట్ హౌస్ లా కట్టుకొని అలాంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే రాబోయే 10 సంవత్సరాలు? నేను ఒక విషయం చెప్పబోతున్నానండి, ఇంకా గత నెక్స్ట్ 5-6 ఇయర్స్ తర్వాత మనం ఎక్కువ ఇన్కమ్ చేసే బిజినెస్ ఒకటే మనకి ఈ ఫార్మర్స్ అండి. అవును, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ రెగ్యులర్ ఫార్మింగ్ మీద ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ల్యాండ్స్ లేవండి, ఫస్ట్ ఉన్న ల్యాండ్స్లో కూడా కన్స్ట్రక్షన్స్ హైరేజ్ కడుతున్నారు, రియల్ ఎస్టేట్ చేసేస్తున్నారు. ఫ్యూచర్లో ఏంటంటే మనకి ఈ ఫుడ్ డిమాండ్ పెరుగుతుందండి, అంటే వెజిటేబుల్స్ కానీ వాటెవర్ మన మన తిండి పదార్థాలు ఏమున్నాయి కూడా. సో ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ మనకి ఏం చెప్తుందంటే, ఒకప్పుడు మనం 10 ఎకరాల్లో ఎంత పంట పండించే వాళ్ళమో ఈరోజు మనం 2 ఎకరాల్లో పండించవచ్చు. ఇప్పుడు కొత్తగా ఇజ్రాయెల్ టెక్నాలజీ ఒకటి వచ్చింది, రకరకాల టెక్నాలజీ. సో ల్యాండ్ తక్కువైనా కూడా మనకి ప్రొడక్షన్ అనేది అయితే ఉంటుందండి, బట్ లేటెస్ట్ టెక్నాలజీ మనం ఇంప్లిమెంట్ చేయవలసి వస్తుందండి. సో అంటే ఇవన్నీ పరిశీలించామంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, శంకరపల్లి తీసుకున్నామంటే ఒకప్పుడు అలానే చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అక్కడ 2-3 ఎకరాలు కొనుక్కొని ఒక ఫార్మ్ హౌస్ నిర్మించుకొని అది ఈరోజు ఎకరం దాదాపు 50-60 కోట్ల రూపాయల దాకా పలుకుతుంది. ఒకప్పుడు శంకరపల్లి మనకి సిటీకి చాలా దూరం, ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అమ్మ అంత దూరం వెళ్ళిపోతున్నారని చెప్పి చాలామంది అనుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న ఇందాక మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, ఒక 50-60 కిలోమీటర్లు బయటకు వెళ్ళిపోయి 2-3 ఎకరాలు తీసుకొని ఒక 5-10 ఇయర్స్ తర్వాత ఇదే రేట్లు ఇంతకు మించి రేట్లు వస్తాయి కదా, అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి అవకాశమేనా, ఇది రైట్ టైమా కాదా? ఆ తర్వాత 10 ఇయర్స్ తర్వాత అక్కడ కొందామని కానీ మనం ఇప్పుడున్న రేట్లు అయితే అప్పుడైతే ఉండవు. అలాంటి వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బెస్టేనా? 100% బెస్ట్ అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకప్పుడు ఢిల్లీ, ఇప్పుడు ఢిల్లీకి మనం కంపేర్ చేస్తే రేడియస్ పెరిగిందండి. రేడియస్ ఎంత పెరిగిందంటే 300% పెరిగిందండి రేడియస్. సో అంటే ఢిల్లీకి నేను హైదరాబాద్ కంపేర్ చేయటం లేదు, బట్ హైదరాబాద్ కూడా అదే పేస్లో గ్రో అవుతుందండి. సో గ్రో అవుతుందంటే సిటీలో ఇంకా ల్యాండ్స్ లేవు మనకి. మనం ఫ్యూచర్లో మనం డెవలప్మెంట్ చేయాలన్నా, అపార్ట్మెంట్స్ కొనాలన్నా సిటీలో అయితే లేవు. హానెస్ట్లీ మనం కూడా కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళవలసి వస్తుంది. సో అవుట్స్కట్స్కి వెళ్ళినా ఈరోజు రేపు ప్రాబ్లం లేదండి, ఎందుకంటే గవర్నమెంట్ మెట్రో ఇంక్రీజ్ చేస్తున్నారు. మెట్రో ఇటు తుక్కుగూడ, అటు షాద్ నగర్ వరకు, ఇటు సంగారెడ్డి వరకు ఆల్మోస్ట్ అనౌన్స్ అయితే చేశారండి. సో ఇవన్నీ అవ్వడానికి ఒక 5-6 ఇయర్స్ పడుతుంది మనకి. సో 5-6 ఇయర్స్ తర్వాత షాద్ నగర్ సిటీలో కలిసిపోతుందండి. ఈరోజు మనం షాద్ నగర్ దూరం ఉండొచ్చేమో కానీ మనకు ఆల్రెడీ MMTS సర్వీసెస్ అయితే ఉన్నాయి షాద్ నగర్. రేపు పొద్దున్న మనకి మెట్రో కూడా వచ్చేస్తుంది. సో ఈ ప్రపంచం దగ్గరికి వచ్చేస్తుందండి. సో వి నో నీడ్ టు వరీ. సో ఇప్పుడు జరగబోయే బిజినెస్ మొత్తం కూడా కంపల్సరీ ఒక క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రమే రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ చేయాలని కానీ, లేకుంటే ప్లాట్ సంబంధాలు కానీ కంపల్సరీ సర్టిఫికేట్ ఉంటేనే అది మనకి మంచిది అంటారు మీరు? అంతే.
ఓకే, ఒక రకంగా తీసుకున్నామంటే అసలు హైదరాబాద్లో ప్లాట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందా, అపార్ట్మెంట్లో ఎక్కువ కొంటున్నారా, ఫామ్ హౌస్లు కొంటున్నారా, ఈ మూడేట్లలో ఎక్కువ దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మరి? ఎస్ ఎస్ ఎస్. సో మళ్ళీ మనం ముందు మాట్లాడింది మళ్ళీ రిపీట్ చేయబోతున్నానండి. ఫస్ట్ ప్రాపర్టీ కొనేవాళ్ళని ఎప్పుడు అపార్ట్మెంట్స్ డిమాండ్ దేనికి ఎక్కువ చెప్తాను చెప్తాను. సో ఫామ్ ల్యాండ్ పక్కన పెడితే ఈ అపార్ట్మెంట్స్ ఈ హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్స్ ఈక్వల్గా వెళ్తున్నాయండి. అంటే ఇది ఎక్కువ తక్కువ నేను చెప్పలేను, ఎందుకంటే రెండు ఈక్వల్గా వెళ్తున్నాయి. ఫామ్ ల్యాండ్ అనేది కొంచెం తక్కువ ఉన్నది, ఫామ్ ల్యాండ్ కూడా కొంచెం చూసుకొని కొనవలసిన సిచ్యువేషన్ ఈరోజు, ఎందుకంటే అవి అప్రూవల్స్ లేని ప్రాపర్టీస్ కాబట్టి. అది అన్సెక్యూర్డ్ అని అంటాం లేదండి, దట్ ఈస్ ఆల్సో సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్, బట్ చూసుకొని కొనవలసిన విషయం అండి. బట్ ఈరోజు మాత్రం అపార్ట్మెంట్స్ ప్లాట్స్ ఈక్వల్గా వెళ్తున్నాయండి, విల్లాస్ వచ్చేసరికి తక్కువ ఉంటాయి, ఎందుకంటే విల్లా కాస్ట్ ఎక్కువ కాబట్టి కొంచెం హై ప్రొఫైల్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కాబట్టి దాని తక్కువ ఉందండి పర్సంటేజ్. బట్ అపార్ట్మెంట్స్ ప్లాట్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి.